आंध्र प्रदेश मुख्यमंत्री एन्निकल समयंलो पादयात्रलो इच्चिन हामीलु नेरवेर्चे पनिलो उन्नारु इप्पटिकी एन्नो अभिवृद्धि संक्षेम कार्यक्रमालु चेपडुतू प्रजल्लो मंचि पेरु संपादिंचारु अन्नि वर्गाल प्रजल अभिवृद्धि प्रभुत्व लक्ष्यं अंटू परिपालनलो दूसुकुवेल्तू उन्नारु विद्य वैद्य व्यवसाय रंगानिकी पेद्दपीट वेस्तू महिला संक्षेमं कोसं एन्नो पथकालु अमलु चेशारु एपीलो पेद प्रजलकु वैद्यं अंदनि द्राक्ष काकूडदु अंटू ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ శుభవార్త తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ నెల 18 నుంచి కొత్త కార్డులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్త కార్డ్ ద్వారా ఏకంగా 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం ఉంటుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజని మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యం కోసం ఏపీ సర్కార్ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్యశ్రీ తో పాటు ఫ్యామిలీ డాక్టర్ జగనన్న ఆరోగ్యశ్రీ సురక్ష తదితర సేవలు అన్ని ఒకే చోట అందించబోతున్నాం. ఏపీలో ప్రతి పేద కుటుంబానికి ఈ కార్డ్ ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అంతే కాదు ఏపీలో ప్రతి పౌరుడి సెల్ ఫోన్ లో ఆరోగ్యశ్రీ దిశ యాప్లు ఖచ్చితంగా ఉండేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఏపీలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేయడం ఏపీ సర్కార్ ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యశ్రీ జగనన్న ఆరోగ్య సురక్ష ఫ్యామిలీ డాక్టర్ డేటా మొత్తం ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని మంత్రి విడుదల రజని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ క్యాంపులు నిర్వహిస్తూ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ప్రజల ఆరోగ్యంపై భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇకపై పేద ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే ఉద్దేశంతో 25 లక్షల విలువైన చికిత్సలు సైతం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.